లాభాలు వచ్చే పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమలు చేస్తోందని రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో జరిగిన నూతన సాగు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం మొత్తం మీద పంటలు పండించే విధానంపై పలు కమిటీల ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, మార్కెటింగ్ రంగ నిపుణులు వేరువేరుగా సర్వేలు చేసి దేశవ్యాప్తంగా పండిస్తున్న పంటల విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రాల వారీగా ఎవరెవరు ఏ పంట పండించాలో సూచనలు చేస్తారని చెప్పారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండించే విధానంలో సమూలమైన మార్పులు వస్తాయని పేర్కొన్నారు. కమిటీ సూచించిన విధంగా పంటలు పండించిన రైతులు తాము పండించిన పంటను రైతులు అమ్మేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదార్ శోభ, దుర్కి సర్పంచ్ శ్యామల, ఎమ్మెల్సీ విజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ లాభసాటి వ్యవసాయ విధానాన్ని ఒక వ్యవస్థను తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు శ్రమ పడతా ఉన్నారు. దీనికోసం హైదరాబాద్ లో రెండు కమిటీలు వేసి, ఒక కమిటీ ఏమో వ్యవసాయ శాస్త్రవేత్తలతో, అట్లానే యూనివర్సిటీ ప్రొఫెసర్లతో, అట్లనే వ్యవసాయ నిపుణులతో, వ్యవసాయ రంగ నిపుణులతో ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ఏం స్టడీ చేస్తుందంటే, రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ వాతావరణము, ఏ నేలలు, దానికి తగ్గట్టు ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు పండిస్తే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పండియాలి సూచిస్తారు వాళ్ళు. ఇంకొక కమిటీ కూడా వేసిండ్రు వాళ్ళు, మార్కెటింగ్ కమిటీ వేసిండ్రు. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి మార్కెటింగ్ రంగ నిపుణులు, ఐఎస్బి స్కూల్స్ లాంటి ఆ స్కూల్స్ లో నుంచి తీసుకొచ్చిన ప్రొఫెసర్స్ ని, వీళ్ళందరితో ఒక కమిటీ వేసి వాళ్ళు భారతదేశం అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థని వాళ్ళు స్టడీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ పంట ఎక్కడ ఎక్కువ పండుతున్నది, ఏ పంట ఏ రాష్ట్రానికి అవసరం, ఎంత కన్జ్యూమ్ చేస్తాం, ఎంత తింటారు, దానికి సరిపడా మరి ఎవరెవరు ఎంత పండియాలి, గోధుమలు పంజాబ్ రాష్ట్రంలో ఎంత పండాలి, తెలంగాణలో ఎంత పండాలి, వాతావరణాన్ని బట్టి ఉదాహరణ చెప్తున్నా, వరి తెలంగాణలో ఎంత పండాలి, మధ్యప్రదేశ్లో ఎంత పండాలి, ఇట్లా వాళ్ళు మార్కెటింగ్ మొత్తం వ్యవస్థని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు వీళ్ళు వ్యవసాయ రంగ నిపుణుల కమిటీ, మార్కెటింగ్ నిపుణుల కమిటీ ఇద్దరు కలిపి, ఇప్పుడు ఈ సీజన్ అంటే పోయింది కాబట్టి వచ్చే సీజన్ నుంచి ఇద్దరు కలిపి సీజన్ కంటే 3 నెలల మొదలే మనకు సూచనలు వస్తాయి.